శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాల ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య, రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయానం, ఉద్యోగం, విద్య, వ్యాపారం, చెడు ప్రయోగాలు నివారణకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ రామరాజు. ఫోన్ నంబర్ 8074513343. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి అండగా దైవబలం ఉంది. ఈ రాశి వారికి మంచి సమయం ప్రారంభం కానుంది. నవంబర్ నెలలో ఒక ప్రమాదం రాబోతుంది. కానీ ఈ వృషభ రాశి వారికి అండగా దైవబలం ఉండటం వలన ఈ ప్రమాదం నుంచి వీరు బయటపడతారు. అయితే నవంబర్ నెలలో వృషభ రాశి వారి జీవితంలో ఎదుర్కోబోతున్న ప్రమాదం ఏమిటి, ఈ సమయంలో వీరు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అదేవిధంగా ఈ సమయంలో ప్రమాదం నుంచి బయటపడటానికి, జీవితంలో మరిన్ని సత్ఫలితాలు పొందడానికి వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు దృఢ సంకల్పము, కార్యాచరణ దీక్షతను కలిగి ఉంటారు. చేసేటువంటి పనుల్లో విజయాన్ని పొందడానికి ప్రతి నిమిషం ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశి వారు నిర్ణయాలు తీసుకోవటంలో కీలక పాత్రను పోషిస్తారు. బంధాలకు, అనుబంధాలకు విలువనిస్తారు. సొంత వారు కష్టంలో ఉంటే చూస్తూ ఊరికే ఉండరు. వీరికి తోచిన సహాయాన్ని అందిస్తారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉంటారు. పరువు ప్రతిష్టలకు అధికంగా ప్రాధాన్యతనిస్తారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడరు. అందాన్ని ఆరాధిస్తారు. సంగీత, సాహిత్య రంగాల్లో బాగా రాణిస్తారు. వీరికి అబద్దాలు చెప్పటం అంటే అసలు ఇష్టముండదు. ఎంతటి కార్యాలనైనా తమ భుజాలపై వేసుకుని సులభంగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా చక్కటి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. ఎంతటి మహాకార్యాలనైనా వారి యొక్క మాటలతో పూర్తి చేసేస్తారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తాము అనుకున్న స్థాయికి చేరుకుంటారు. ఇలా ఎన్నో మంచి లక్షణాలున్న వృషభ రాశి వారి జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి త్వరలోనే అదృష్ట సమయం ప్రారంభం కానుంది. దైవబలం వృషభ రాశి వారికి అండగా మారనుంది. ఈ రాశి వారికి దైవబలం అండగా ఉండటం వలన ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడనున్నారు. అయితే ఈ రాశి వారికి ఎదురయ్యే పెద్ద ప్రమాదం ఏమిటి, దైవబలం ఈ రాశి వారికి అండగా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి నవంబర్ నెలలో అండగా దైవబలం ఉంది. ఈ దైవబలం ఈ రాశి వారిని పెద్ద ప్రమాదం నుంచి రక్షించబోతుంది. వీరికి వస్తున్న కష్టాల నుంచి వీరు బయటపడతారు. ఈ రాశి వారికి అండగా దైవబలం ఉండటం వలన వీరు చేసే ప్రతి పనిలో అనుకున్న విజయాన్ని పొందబోతున్నారు. అలాగే ఈ రాశి వారి జీవితంలో ముందుకు వెళ్లాలి, బాగా సంపాదించాలి, ఎదగాలి అనే కోరికతో ఉంటారు. ఈ రాశి వారు చేసే ప్రతి పనిని కూడా చక్కగా శ్రద్ధగా చేయటం వలన ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా ఈ రాశి వారికి రాబోయే కాలం జీవితంలో కోల్పోయినన్నింటినీ తిరిగి పొందే కాలంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి మంచి సమయం రాబోతుంది. దైవబలంతో వీరు అనుకున్న ప్రతి పనిలో అనుకున్న విజయాన్ని పొందబోతున్నారు. ఈ రాశి వారు వృత్తిపరంగా డబ్బును సంపాదించబోతున్నారు. ఈ రాశి వారికి ఎదురైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి వీరు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి మంచి సమయం రాబోతుంది. నవంబర్ నెలలో ఈ రాశి వారికి దైవబలం అండగా ఉండటం వలన వీరు వృత్తి, వ్యాపారం, ఉద్యోగం వంటివి అభివృద్ధి చెందనున్నాయి. వ్యాపారంలో ఉన్న ఒడిదుడుకులను తట్టుకుని ముందుకు వెళ్లటం వలన ఖచ్చితంగా లాభం పొందుతారు. ఈ రాశి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి వారు ఏ పని అయితే ఖచ్చితంగా చేయగలుగుతాం అని అనుకుంటారో ఆ పనిని వీరు ఖచ్చితంగా పూర్తి చేయటం వలన ఆర్థికంగా లాభం పొందుతారు. ఈ రాశి వారు ఆర్థిక పరమైన స్థిరత్వాన్ని పొందుతారు. ఈ రాశి వారు ఎవరైతే పనులను చక్కగా ముందుండి తీసుకువెళతారో అటువంటి పనులన్నింటిలో కూడా వీరు మెరుగైన ఫలితాన్ని పొందుతారు. ప్రతి పనిలో కూడా వీరికి అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు వీరికి మిశ్రమ ఫలితాలతో పనిభారం కూడా ఉంటుంది. అయితే ఆర్థికంగా, కుటుంబ పరంగా ఈ రాశి వారికి మంచి సమయం రాబోతుంది. ఈ రాశి వారు వేరే ఉద్యోగానికి మారాలన్నా లేదా వేరే ఆఫీస్ కి మారాలి అని అనుకున్నా కొంత సమయం తర్వాత ప్రయత్నించడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఉద్యోగపరమైన మార్పుల కోసం నవంబర్ మొదటి వారం తర్వాత ఆలోచనలు చేసుకోండి. నవంబర్ చివరి వారంలోపు ఫలితాలు మీకు అనుకూలమైన విధంగా వస్తాయి. కాబట్టి ప్రస్తుతమున్న రోజుల్లో ఇటువంటి ఆలోచనలు ఈ రాశి వారికి లాభదాయకంగా ఉండవు. కాబట్టి నవంబర్ మొదటి వారం తర్వాత ఉద్యోగపరమైన మార్పుల కోసం ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి ఫలితం పొందుతారు. అలాగే ఈ రాశి వారిలో చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వీరు ఎన్నో రకాల ఇబ్బందులు పడతారు.
వ్యాపారమనేది లాభదాయకంగా ఉండదు. అయితే వ్యాపారం లాభదాయకంగా ఉండాలి అంటే వీరు ఖచ్చితంగా విజయం పొందాలి అనేటువంటి ఆలోచనతో ప్రయత్నాలు ప్రారంభించాలి. ఈ రాశివారు చేసేటువంటి ప్రయత్నాల్లో కేవలం సొంత లాభం చూసుకోకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఉండేటువంటి ఆలోచనలు చేయటం వలన వీరి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ రాశివారు మరో నలుగురికి ఉపాధి కల్పించేటువంటి వ్యాపారాల వలన ఆర్థికంగా లాభాన్ని పొందుతారు. ఈ రాశివారికి ఈ సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ వీరికి తెలియకుండానే వీరి చుట్టూ కొంతమంది శత్రువులు తయారవుతారు. కొన్నిసార్లు ఈ శత్రువుల వలన వీరు ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారిలో కొంతమంది ఉద్యోగం కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. అయితే ఈ రాశి వారికి దైవబలం ఉంది కాబట్టి ఈ రాశి వారు వారికున్న శత్రువుల నుండి ఆపదలు కలగకుండా ఉండాలన్నా, ఉద్యోగంలో అభివృద్ధి పొందాలన్నా, వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలన్నా ఒక చిన్న పరిహారాన్ని పాటించడం వలన మంచి జరుగుతుంది. ఈ రాశివారు భగవంతుని ప్రార్థించటం వలన వీరికి మంచి సమయం వస్తుంది. ఈ రాశివారు ప్రతి బుధవారం వినాయకునికి గరికను అలాగే 11 ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించండి. అలాగే ఎవరైనా లేని వారికి ఒక 5గురికి వస్త్రదానం చేయండి. ఈ చిన్న పరిహారాన్ని పాటించడం వలన ఈ రాశివారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఈ రాశివారు కుటుంబ పరంగా కొన్ని మనస్పర్ధలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశివారికి ఈ మనస్పర్ధల వల్ల కుటుంబంలో ఒకరితో ఒకరు మాట్లాడలేకపోవటం, కొన్నిసార్లు గొడవలు, తగాదాలు వంటివి ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ మనస్పర్ధల కారణంగా వీరికి మానసిక ఆందోళన ఏర్పడుతుంది. ఈ రాశివారు మానసిక ఆందోళన వలన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఈ పరిస్థితులను అధిగమించడం కోసం ప్రతి గురువారం దత్తాత్రేయుని దర్శనం చేసుకుని శనగలను ప్రసాదంగా సమర్పించటం వలన కుటుంబంలో కలతలు దూరమవుతాయి. ఈ రాశివారి కుటుంబంలో వ్యక్తులకు కొంచెం సమయాన్ని కేటాయించాలి. అలాగే వారి అభిప్రాయాలకు విలువనిస్తూ వారితో సున్నితంగా ప్రవర్తించటం వలన కుటుంబంలోని వ్యక్తుల మధ్య పరస్పర మనస్పర్ధలు తొలగిపోతాయి. అలాగే ఈ రాశి వారికి ప్రేమ వివాహం కలిసిరాదు. వీరు ఎదుటివారిని అర్థం చేసుకోవటంలో సమస్యలని ఎదుర్కొంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రేమ వ్యవహారాలకు ఈ రాశి వారు దూరంగా ఉండటం మంచిది. అలాగే వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి కొంచెం కోపం ఎక్కువ, అలాగే ముక్కుసూటిగా మాట్లాడతారు. దీనితో మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని కొన్నిసార్లు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్తో వీలైనంత వరకు సున్నితంగా ప్రవర్తించండి. అలాగే మీ భావాలను మీ జీవిత భాగస్వామికి తెలియచేయండి. మీ వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ రాశివారికి సంతాన విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు విదేశాల్లో ఉద్యోగం చేయాలన్నా, విదేశాల్లో చదువుకోవాలి అన్నా నవంబర్ నెల మొదటి వారం తర్వాత ప్రయత్నించండి. తప్పకుండా మీ ప్రయత్నం ఫలిస్తుంది. ఈ రాశివారు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మంచి లాభాన్ని పొందుతారు. అలాగే ఈ రాశివారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరికి తెలియకుండానే పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రమాదం నుంచి వీరు బయటపడాలంటే కొన్ని పరిహారాలను పాటించాలి. అయితే ఈ రాశివారు కనుక ప్రమాదాన్ని దాటారు అంటే మీ లైఫ్లో మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతారు. అలాగే మీ లైఫ్లో అపజయం అనేది ఉండదు. ఈ రాశివారికి ఉన్నటువంటి ప్రమాదాలన్నీ కూడా పూర్తిగా సొమసిపోతాయి. అంతేకాకుండా అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు ఈ రాశివారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి తెలియకుండానే అగ్రిమెంట్ల విషయంలో మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా ఈ పరిహారాలను పాటించండి. ఈ రాశివారు దైవబలం కోసం ప్రతి గురువారం ఉపవాసం ఉండాలి. అలాగే ఏదైనా ఒక అమావాస్య రోజున సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసి బ్రాహ్మణులకు వస్త్రాలను దానంగా ఇవ్వాలి. నిమ్మకాయల దండను మాలగా అమ్మవారికి అర్పించాలి. ఈ పరిహారాలను పాటించడం వలన ఈ రాశివారికి ఉన్న పెద్ద ప్రమాదం నుంచి బయటపడతారు. అలాగే వీరికి దైవబలం అండగా మారుతుంది. అనుకున్నటువంటి పనులన్నింటిలోనూ విజయాన్ని పొందుతారు. సో చూసారు కదండి, నవంబర్ నెలలో వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాన్ని పొందబోతున్నారు, అలాగే ఈ రాశి వారు ఎదుర్కోబోతున్న పెద్ద ప్రమాదం ఏమిటి, అదే విధంగా వీరు పెద్ద ప్రమాదం నుంచి బయటపడడం కోసం, జీవితంలో సత్ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.